కాకినాడ జిల్లా కాచులూరు మండలంలో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొయ్యేరులో నందికొల్ల శ్రీనివాసరావు, నందికొల్ల శివ, సలాది సాయిరామ్ డీలర్లుగా ప్రారంభించిన కిసాన్ సమృద్ధి కేంద్రాల కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు అసెంబ్లీ ఇన్‌చార్జ్ దూడల శంకర్ నారాయణ గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ రైతుల వ్యాపారానికి సంబంధించిన అన్ని పనిముట్లు మరియు ఇతర సేవలు అన్నింటిని ఒకే చోట పొందడానికి వేర్వేరు దుకాణాలకు వెళ్లకుండా రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఒకే వేదికగా అందించే దిశగా వన్ స్టాప్ షాప్ గా కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోడీ ప్రారంభించారని తెలిపారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు మరియు వ్యాపార పరిముట్లు అలాగే రైతులకు అవసరమైన భూసార పరీక్షలు అధికారులు ఈ కేంద్రం ఆధారంగానే పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి నెల స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎస్యు నుండి వ్యాపారంలో అనుభవం పొందినటువంటి సైంటిస్టులతో రైతుల సమస్యలకు పరిష్కారాలను అందిస్తారని శంకర నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షుడు నిమ్మన రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గం స్వచ్ఛ భారత్ కన్వీనర్ దేవ్ పట్టాభి, సీనియర్ నాయకులు సంపర వెంకట కృష్ణమాచార్యులు, పండు పురుషోత్తం, నాగేశ్వరరావు, గోవిందు మరియు రైతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కిసాన్ సమృద్ధి కేంద్రాలు అని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే కేంద్ర షాపులు ఉన్నాయో వాటిని కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చడం ఒక భాగం అయితే, కొత్తగా కిసాన్ సమృద్ధి కేంద్రాలు అవసరమైన చోట మరికొన్ని కేంద్రాలు ప్రారంభోత్సవం చేయడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. ఈ యొక్క కిసాన్ సమృద్ధి కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పండించే పంటకు ఏవైతే పురుగు మందులు ఉన్నాయో పురుగు మందులు కానీ యూరియా తదితర అన్ని సదుపాయాలు, అలాగే వారి పంటలకు అవసరమైనటువంటి పనిముట్లు, అలాగే వారి యొక్క భూసార పరీక్షలు ఏదైతే పంటకు భూసార పరీక్ష చేయించుకుని అధికారుల ద్వారా గతంలో మనం అధికారులు రావడం చేయడం ఏదైతే ఉందో ఆ పరీక్ష కూడా ఈ కేంద్రంగా ప్రతి నెల రెండో ఆదివారం జరిగే విధంగా ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాలు స్థాపించడం జరిగింది. ఈ యొక్క కేంద్రం ఆధారంగా రైతులకు ఏవైతే పంట ప్రారంభం నుంచి చివరి వరకు కావాలో ప్రతి సౌకర్యాలు, ప్రతి పనిముట్లు, యూరియా కానీ పురుగు మందులు అన్ని కూడా ఈ యొక్క కేంద్రం ఆధారంగా రైతులకి అందించడం జరుగుతుంది. దీన్నే వన్ స్టాప్ షాప్ అని చెప్పేసి మోదీ గారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతు పక్షపాతిగా చాలా లాంఛనంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే రైతుల ఖాతాలో నేరుగా పెట్టుబడి సాయంగా ఏదైతే 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందిస్తున్నారో దానిలో భాగంగా ఈ విడత రైతులకు 2,000 రూపాయలు ఈ రోజు 280,000 కోట్ల రూపాయలని నరేంద్ర మోదీ గారు ఈ రోజు 11 గంటలకు వేదికగా గుజరాత్ వేదికగా ఈ రోజు రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసాల కేంద్రంతో ప్రజలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని సౌకర్యాలని సదుపాయాలని కూడా రైతు భరోసా కేంద్రాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ప్రజలను మాయమాటలు చెప్పి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ఈ రోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. అందుచేత రైతు పక్షపాతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల గుండెల్లో మనసుల్లో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారిని బలపరిచి ఆయనను మళ్లీ మరొక్కసారి మనం ప్రధానమంత్రిగా చేసుకుందామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.